నమస్తే వెల్కమ్ టు విజయ బ్రదర్స్ దిస్ ఇస్ మోనికా సో స్పెషల్ గివ్ అవే ఎపిసోడ్ నిన్న కూడా చేశాం కదండి గివ్ అవే విన్నర్ నిన్నటి ఎపిసోడ్ది మన ఎపిసోడ్ ఎండింగ్ లో ఉంటుంది కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఎవరో విన్నర్ కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్ సో ఈ రోజు ఎపిసోడ్లో కూడా మనకి గివ్ అవే ఉంది రూల్స్ మళ్ళీ చెప్తాను నోట్ చేసేసుకోండి సింపుల్గా మీరు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కమెంట్స్ చేయండి అండ్ బెస్ట్ కమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసి శారీ ఇవ్వబోతున్నాము కమెంట్లో మీ నేమ్ అండ్ మీ ఊరి పేరు కమెంట్లో మెన్షన్ చేయండి అండ్ గివ్ అవేలో ఇవ్వబోతున్న శారీ వచ్చేసి సో ఈరోజు గివ్ అవే విన్ అయ్యే వాళ్ళకి గెలుచుకునే శారీ చాలా బ్యూటిఫుల్ శారీ అండి చూస్తున్నారు కదా బ్లూలో వచ్చింది మంచి డార్క్ బ్లూ బ్లాక్ కాదు మనకి వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ మంచి నేవీ బ్లూ చాలా చాలా బాగుంది పైన వైపున బార్డర్ కూడా చూసేయండి అరౌండ్ 3 to 4 inches బార్డర్ తీసుకున్నాము పింక్ మధ్యలో అంటే బోత్ ద సైడ్స్ పింక్ వచ్చేసి మధ్యలో కాస్త ఆరెంజ్లో తీసుకున్నాము ఆరెంజ్ కూడా చూస్తున్నారు కదా చెక్ వర్క్ అంటే చెక్ లాగా వచ్చేసి మధ్యలో అంతా కూడా పీకాక్స్ కింద వైపున బార్డర్ కూడా చూసేయండి పైన మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో కింద సేమ్ బార్డర్ అండ్ ఇదంతా కూడా నీట్గా చెక్స్ అండ్ పోల్కా డాట్స్ నెక్స్ట్ అంతా కూడా వీవింగ్ స్టైల్లో చాలా బ్యూటిఫుల్గా పీకాక్ ప్యాటర్న్ బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా బ్లూ పైన కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్తో పీకాక్ మోటివ్స్ పళ్ళు చూసేయండి వీవింగ్ స్టైల్ పళ్ళు కాంట్రాస్ట్ పింక్లో అండ్ పళ్ళు ఎలా అయితే వీవింగ్లో వచ్చిందో సేమ్ వీవింగ్లో మనకి బ్లౌజ్ ఉంటుంది ఇలా వస్తుందన్నమాట ఈ వన్ బ్లౌజ్ మనకి మల్టిపుల్ శారీస్తో కూడా యూజ్ అవుతుందండి బికాస్ పింక్ కదా పట్టు శారీస్ పైన కూడా పేరప్ చేసుకోవచ్చు సో ఈ శారీ విన్నవాలి అనుకుంటే గివ్ అవేలో వెంటనే పార్టిసిపేట్ చేయండి 50% డిస్కౌంటెడ్ శారీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ రేట్సే చెప్తున్నాను మీరు కనుక స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకున్నారంటే మీకు 60% డిస్కౌంట్ వస్తుంది ఓన్లీ మనకి అశోక్ నగర్ అండ్ కొత్తపేట్ బ్రాంచ్లో ఉంటాయి ఈ శారీస్ డిస్కౌంటెడ్ శారీస్ డైరెక్ట్గా స్టోర్స్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు సో ఈరోజు చూడబోతున్న ఫస్ట్ శారీ ఎంత బ్యూటిఫుల్ శారీయో చూడండి మంచి పింక్ అండ్ యెల్లో కాంబినేషన్తో తీసుకున్నాము బాడీ పార్ట్ అంతా కూడా ఇకత్ ప్రింట్స్ లాగా కనబడుతుంది బార్డర్స్ మాత్రం నీట్గా కంచి పట్టు బార్డర్స్ లాగా ఉన్నాయి అంటే కంచి వీవింగ్ స్టైల్ బార్డర్స్ ఉంటాయి కదా అలా వచ్చేసాయి అన్నమాట బార్డర్స్ పళ్ళు కూడా చూసేయండి వీవింగ్ అంటే మనకి పళ్ళు వచ్చేసి బ్యూటిఫుల్ ఇకత్ స్టైల్లో కనబడుతుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ చూస్తున్నారు కదండి కాంట్రాస్ట్ ప్రింటెడ్ బ్లౌజ్ శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాము ప్రైస్ 1050 బ్యూటిఫుల్ శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇందులో మనకి ఇంకొక కలర్ కూడా ఉంది చూసేయండి ఆరెంజ్ ఏ పండగలకైనా శుభకార్యాలకైనా మనం ఆరెంజ్ యెల్లో ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా అలాంటి ఆరెంజే చాలా చాలా బాగుంది బోత్ ద సైడ్స్ కంచిపట్టు స్టైల్ బార్డర్స్ బాడీ పార్ట్ మధ్యలో అంతా కూడా ఇకత్ ప్రింట్స్ వచ్చేసాయి అది కూడా క్రీపర్ ప్యాటర్న్లో పళ్ళు కూడా ప్రింటెడ్ పళ్ళు ఎంత బాగుందో అసలు శారీ చెప్పలేనండి అస్సలు మిస్ చేసుకోవద్దు శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ ఇలా వచ్చిందనమాట కాంట్రాస్ట్ పట్టు బ్లౌజ్లా ఉంది శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్లో తీసుకున్నాము 1050 పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి బికాస్ శారీస్ చూడగానే అయిపోతూ ఉంటాయి మన నెక్స్ట్ శారీ వచ్చేసి వర్క్ శారీ స్పెషల్లీ నైట్ పార్టీస్కి చాలా చాలా బాగా కనపడుతుంది కలర్ చూస్తున్నారు కదా బ్లూ కలర్ బోత్ ద సైడ్స్ మంచి చిన్న లేస్ బార్డర్ ఒక 1/2 inch లేస్ బార్డర్ బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా పర్ల్ వర్క్ వచ్చింది గోల్డెన్ పర్ల్స్ వచ్చేసి స్టిక్ చేశాము శారీ అంతా అండ్ మధ్యలో మనకి వర్క్ ఏదైతే ఉందో జుంకా స్టైల్ అంటాం కదా పర్ల్స్ అండ్ గోల్డెన్ బాల్స్తో నీట్గా వర్క్ శారీ నైట్ ఈవెంట్స్కి కట్టుకొని వెళ్ళారంటే మనమే హైలైట్ అవుతాం ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ కదా చాలా చాలా బాగుంటుంది పళ్ళు కూడా చూసేయండి సేమ్ వర్క్ పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ గోల్డెన్ బ్లౌజ్ ఇలా వస్తుంది బ్లౌజ్ ప్యాటర్న్ వన్ గోల్డెన్ బ్లౌజ్ అంటే ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారంటే మల్టిపుల్ శారీస్కి యూజ్ అయ్యేలా ఉంటుంది ప్రైస్ 1100 మన నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ అండ్ బ్లాక్ కలర్ శారీ చందేరి మెటీరియల్లో ఉంటుందండి శారీ మనకి పైన వైపున అరౌండ్ 3 inches బ్లాక్ బార్డర్ కింద వైపున అరౌండ్ 10 to 12 inches బ్లాక్ బార్డర్ విత్ వైట్ పోల్కా డాట్స్ బాడీ పార్ట్ మధ్యలో చూస్తున్నారు కదా థ్రెడ్ వర్క్తో నీట్ అంటే థ్రెడ్ వీవింగ్తో నీట్గా ఎలిఫెంట్ ప్యాటర్న్ కలర్ మాత్రం చాలా చాలా బాగుంది పళ్ళు చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్తో అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ బ్లౌజ్ బ్లాక్ కూడా కాదు ఒకలాంటి బర్గండీ షేడ్ అంటాం కదా పింక్ అండ్ బ్లాక్ మిక్స్ చేస్తే వచ్చే షేడ్ అలాంటి షేడ్ అనమాట
ప్రైస్ మనకి 1200 పడుతుంది 1200 బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ వచ్చేసి దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ పింక్ అండ్ హాఫ్ వైట్ బోత్ ద సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా లేస్ కైండ్ ఆఫ్ బార్డర్ అండి అంటే డ్రా సిల్క్ లేస్ ఉంటుంది కదా అదే అటాచ్ చేశాము శారీకి అండ్ దానిపైన అంతా కూడా ఎలిఫెంట్ ప్రింట్స్ శారీ అంతా కూడా సింపుల్గా ఎలిఫెంట్ ప్రింట్స్ సెల్ఫ్ కలర్లో ఎలిఫెంట్ ప్రింట్స్ వచ్చాయి మీకు ప్లెయిన్గా లేదు శారీ కంప్లీట్గా ప్రింటెడ్ పళ్ళు కూడా చూసేయండి రన్నింగ్ పళ్ళు విత్ 3 సైడ్స్ బార్డర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ప్రింటెడ్ స్టైల్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ ప్రైస్ 550 రూపాయలు మనం నెక్స్ట్ వచ్చేసి బనారస్లో చూస్తున్నాం శారీ మంచి మెరూన్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో చూస్తున్న శారీ పైన వైపున సింపుల్గా 1 inch బార్డర్ నీట్గా బనారస్ స్టైల్ వీవింగ్ కింద వైపున కూడా చూడండి పైన తీసుకున్న బనారస్ బోత్ ద సైడ్స్ వచ్చేసి సింపుల్గా గోల్డెన్ కటింగ్ బాడీ పార్ట్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్తో రుద్రాక్ష ప్యాటర్న్ శారీ అంతా స్ప్రెడ్ అయిపోయింది అనమాట పళ్ళు కూడా చూసేయండి సింపుల్ లైన్స్ పళ్ళు అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుంది బ్లౌజ్ ప్యాటర్న్ ప్రైస్ 1000 రూపీస్ పడుతుంది 1000 రూపాయలు బ్రైట్ కలర్స్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు మల్టిపుల్గా యూజ్ అవుతుంది శారీ మనకి సో మనం నెక్స్ట్ వచ్చేసి టిష్యూ సిల్వర్ టిష్యూ శారీ చూస్తున్నారు కదా బోత్ ద సైడ్స్ పింక్ స్మాల్ బార్డర్ అరౌండ్ 2 to 3 inches బార్డర్ అంతా కూడా గోల్డెన్ జరీ వీవింగ్తో బాడీ పార్ట్ మధ్యలో అంతా కూడా ప్రింటెడ్ సిల్వర్ టిష్యూ పైన ప్రింటెడ్ చూడండి ఎంత క్లాసీగా ఉందో శారీ స్మాల్ ఈవెంట్స్కి గెట్ టుగెదర్స్కి పర్ఫెక్ట్గా ఉంటుంది పళ్ళు కాంట్రాస్ట్లో ప్రింటెడ్ స్టైల్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ టిష్యూ బ్లౌజ్ ప్రైస్ 1100 1100 పడుతుంది నెక్స్ట్ శారీ చూద్దాం నెక్స్ట్ బనారస్లో చూస్తున్నాము ఎల్లో విత్ మెరూన్ బోత్ ది సైడ్స్ మెరూన్ పైన గోల్డెన్ జరీ వీవింగ్ అది కూడా బనారస్ స్టైల్ వీవింగ్ అనమాట బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా గోల్డెన్ జరీ మోటివ్స్ శారీ అంతా కూడా బెల్లం షేడ్ అంటాం కదా అలా ఉందండి శారీ మనకి పళ్ళు చూసేయండి కాంట్రాస్ట్ వీవింగ్ స్టైల్ పళ్ళు టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చాయి అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా సెల్ఫ్ బ్లౌజ్ విత్ బార్డర్స్ ప్రైస్ 1100 పడుతుంది మన నెక్స్ట్ షేడ్ వచ్చేసి గ్రీన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండి శారీ మాత్రం వెరీ లైట్ వెయిట్ వెరీ బ్యూటిఫుల్ గ్రీన్ విత్ ఎల్లో కాంబినేషన్ పైన వైపున సింపుల్గా గోల్డెన్ జరీ వీవింగ్ కింద వైపున మ్యాంగోస్ అండ్ గోల్డెన్ జరీ వీవింగ్ అరౌండ్ 5 inches బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా గ్రీన్ పైన ఫ్లోరల్ ప్యాటర్న్ గోల్డెన్ జరీ వీవింగ్తో ఫ్లోరల్స్ మధ్యలో అంతా కూడా కలర్ఫుల్గా ఇచ్చారు ఫ్లవర్ మధ్యలో సో కలర్ఫుల్గా కనబడుతుంది శారీ పళ్ళు కూడా చూసేయండి కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ పళ్ళు అండ్ మనకి పళ్ళు ఎలా అయితే వీవింగ్ స్టైల్లో వచ్చిందో బ్లౌజ్ కూడా అలాగే వీవింగ్ స్టైల్లో వస్తుంది ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్ ప్రైస్ 1500 పడుతుంది 1500 చాలా బాగుందండి శారీ అస్సలు మిస్ చేసుకోవద్దు మన నెక్స్ట్ వచ్చేసి చందేరీ మెటీరియల్లో గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బోత్ ద సైజ్ సేమ్ స్టైల్ బార్డర్స్ తీసుకున్నాము అరౌండ్ 4 inches బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ పైన సింపుల్గా గోల్డెన్ టెంపుల్స్ బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా గ్రీన్ పైన చెక్డ్ ప్యాటర్న్ అండ్ చెక్స్ మధ్యలో గోల్డెన్ జరీ వీవింగ్తో చిన్న చిన్న ఫ్లోరల్స్ పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ గోల్డెన్ జరీ వీవింగ్ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ప్లెయిన్ బ్లౌజ్ బాగుందండి కలర్ కాంబినేషన్ ప్రైస్ మనకి 1800 పడుతుంది 1800 మన నెక్స్ట్ వచ్చేసి బనారస్ సాఫ్ట్ సిల్క్ చూడండి శారీ ఎంత బాగుంటుందో మంచి చాక్లెట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ శారీ అంతా వీవింగే ఉంది అంటే ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా పైన వైపున ఒక 1 inch బార్డర్ తీసుకున్నాము కింద వైపున మాత్రం అరౌండ్ 12 to 15 inches బార్డర్ తీసుకున్నాము బోత్ ది సైడ్స్ కడీ బార్డర్ మధ్యలో అంతా కూడా వీవింగ్ స్టైల్ బార్డర్ పీకాక్స్ అండ్ ఎలిఫెంట్స్తో బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా క్రీపర్ ప్యాటర్న్ మధ్యలో మోటివ్స్ మాత్రం నీట్గా వచ్చాయి కలంకారీ స్టైల్ మోటివ్స్ అనమాట పళ్ళు చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ వీవింగ్ స్టైల్లో అండ్ బ్లౌజ్ ఆబ్వియస్లీ మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజే వస్తుంది ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్రైస్ మనకి 1200 పడుతుంది 1200 మన నెక్స్ట్ కలర్ వచ్చేసి కూల్ బ్లూ కలర్ చాలా బాగుంది స్కై బ్లూ పైన వైపున సింపుల్గా సిల్వర్ లైన్ బార్డర్ కింద వైపున మాత్రం నీట్గా చూడండి బార్డర్ ఎంత బాగుందో కంప్లీట్ థ్రెడ్ వర్క్ బార్డర్స్ అన్నమాట కలంకారీ స్టైల్ ఉంటుంది కదండి అలాంటి థ్రెడ్ వర్క్ బార్డర్
చాలా బాగుంది. కింద వైపున బాడీ పార్ట్ అంతా కూడా సిల్వర్ చెక్స్, నైట్ ఈవెంట్స్కి లేదా చిన్న చిన్న పార్టీస్కి కట్టుకోవడానికి బాగుంటుంది. పళ్ళు కూడా చూసేయండి, సింపుల్ రన్నింగ్ పళ్ళు, టాసిల్స్ అటాచ్డ్ వచ్చే శారీలోనే. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్లో ఇలా ప్లెయిన్ చెక్స్ బ్లౌజ్, బ్లౌజ్ స్టిచ్ చేసి వేసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. ప్రైస్ మనకి 1400 పడుతుంది, 1400. నెక్స్ట్ శారీ చూద్దాం. సో మన నెక్స్ట్ వచ్చేసి పర్పుల్, బోత్ ద సైడ్స్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ సిల్వర్ పైన నీట్గా పింక్ క్రీపర్ ప్యాటర్న్ బార్డర్. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, గోల్డెన్ చెక్స్ అండ్ ఆల్టర్నేట్ చెక్స్లో ఇలా సిల్వర్ లీఫ్ ప్యాటర్న్. ఆల్టర్నేట్ చెక్స్ మాత్రమే ఫిల్ అయిపోయాయి. సో శారీ క్లమ్జీగా లేదు. పళ్ళు కూడా చూసేయండి, సిల్వర్ జరీ వీవింగ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్లో ఇలా నీట్గా బ్లౌజ్. ప్రైస్ 1200 పడుతుంది. కలర్ మాత్రం చాలా చాలా బాగుందండి. మన నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి చూడండి కలర్, మంచి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో అంటాం కదా అలాంటి ఎల్లో. బోత్ ద సైజ్ 5 inches బార్డర్ తీసుకున్నాము. అంతా కూడా మ్యాంగో ప్యాటర్న్, పింక్ అండ్ గ్రీన్ అలా టూ కలర్స్ యూజ్ చేసి మ్యాంగో ప్యాటర్న్. బాడీ పార్ట్ అంతా కూడా వీవింగ్, అంటే వీవింగ్ అంటే కంప్లీట్ ప్రింటెడ్ అంది ఇదంతా కూడా, కానీ కింది నుండి పై వరకు కంప్లీట్గా క్రీపర్ ప్యాటర్న్ ఫ్లోరల్ ప్యాటర్న్తో స్పేస్ ఎక్కడా లేకుండా కంప్లీట్లా ప్రింటెడ్ అయిపోయింది. పళ్ళు చూడండి కాంట్రాస్ట్లో, అంటే మనకి బార్డర్స్ ఎలా అయితే తీసుకున్నామో పింక్ అండ్ గ్రీన్, సో అలాగే పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వావ్, బ్లౌజ్ మాత్రం చాలా చాలా బాగుందండి. కట్ వర్క్ యూజ్ చేశారు బ్లౌజ్లో, ఈ మోటివ్స్ ఏవైతే కనబడుతున్నాయో అంతా కూడా కట్ వర్క్వి. సో ప్రైస్ మనకి 1150, 1150 పడుతుంది. ఇవన్నీ శారీస్ డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కొత్తపేట్ అండ్ అశోక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయి. సో మన నెక్స్ట్ వచ్చేసి క్రేప్ శారీ అండి, చాలా చాలా బాగుంది. క్రేప్ శారీ సీ గ్రీన్లో తీసుకున్నాము. పైన వైపున సింపుల్గా కలర్డ్ లైన్స్ బార్డర్, కింద వైపున కూడా సేమ్, పైన యూజ్ చేసిన కలర్సే కాస్త పెద్దగా, మధ్యలో ఇలా థ్రెడ్ వర్క్ అండ్ దానికి టాసిల్ అటాచ్డ్. చూస్తున్నారు కదండి, ఓన్లీ కింద వైపే ఉంటుంది, పైన సింపుల్గా ఉండి మనకి కింద అంతా కూడా థ్రెడ్ వర్క్ అండ్ టాసిల్స్ అటాచ్డ్. పళ్ళు కూడా చూసేయండి, హెవీగా వచ్చేసింది అనమాట, థ్రెడ్ వర్క్ విత్ టాసిల్స్. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ ప్యాటర్న్ శారీలో యూజ్ చేసిన బార్డర్సే బ్లౌజ్లో ఇచ్చాము. ప్రైస్ మనకి 1000 రూపీస్ పడుతుంది. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్కి పంపించేయండి. సో మనం నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లాక్లో తీసుకున్నాము, సిల్వర్ టిష్యూ శారీ అనమాట. చూస్తున్నారు కదా, పైన వైపున సింపుల్గా బ్లాక్ స్ట్రాప్ బార్డర్, కింద వైపున బ్లాక్ బార్డర్ అరౌండ్ 12-15 inches బార్డర్, అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్తో ఫ్లోరల్ ప్యాటర్న్. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదండి, సిల్వర్ టిష్యూ శారీ పైన బ్లాక్ లైన్స్ స్ప్రెడ్ అవుతాయి. పళ్ళు చూసేయండి, సింపుల్ సిల్వర్ కడ్డి లైన్స్. అండ్ బ్లౌజ్ ఇలా సిల్వర్ టిష్యూ లైన్స్తో నీట్ బ్లౌజ్, శారీలో వచ్చిన పెద్ద బార్డరే బ్లౌజ్లో కూడా తీసుకున్నాము. ప్రైస్ 1000 రూపీస్ పడుతుంది, 1000 రూపాయలు. మన నెక్స్ట్ శారీ వచ్చేసి సూపర్ నెట్లో తీసుకున్నాము, గ్రీన్, మంచి గ్రీన్ సూపర్ నెట్ శారీ. పైన వైపున సింపుల్గా బార్డర్లెస్ స్టైల్ అనమాట, కింద వైపున మాత్రం మంచి పెద్ద బార్డర్, అంతా కూడా కట్ వర్క్ బార్డర్, ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్ కట్ వర్క్ బార్డర్ అరౌండ్ 5 inches. మధ్యలో ఇదే మోటివ్స్ కూడా ఉన్నాయండి, కట్ వర్క్ మోటివ్స్. ఈ ఫ్లవర్స్ ఏదైతే ఉన్నాయో అదే కట్ వర్క్ మోటివ్స్ శారీలో కూడా స్ప్రెడ్ అయ్యాయి. పళ్ళు చూసేయండి, సేమ్ కట్ వర్క్ పళ్ళు విత్ టాసిల్స్ అటాచ్డ్. అండ్ బ్లౌజ్ హైలైట్ బ్లౌజే అండి, చూస్తున్నారు కదా, బ్లాక్ రాసిల్ పైన కలర్ఫుల్గా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. ఈ ఒక్క బ్లౌజ్ మల్టిపుల్ శారీస్కి యూజ్ అవుతుంది, సో మిస్ చేసుకోకండి. ప్రైస్ 1500 పడుతుంది, 1700. మన నెక్స్ట్ వచ్చేసి వైట్ విత్ పింక్ కలర్ కాంబినేషన్, చాలా క్లాసీగా ఉంది కాంబినేషన్ మాత్రం. బోత్ ద సైజ్ చూస్తున్నారు కదా, గోల్డెన్ కడ్డీ బార్డర్ విత్ పింక్ స్ట్రాప్ బార్డర్, కింద వైపున 5 inches, పైన వైపున 2 inches. అండ్ అంతా కూడా థ్రెడ్ వర్క్ వచ్చేసింది కింద వైపున, చూడండి థ్రెడ్ వర్క్తో ఇలా డైమండ్ ప్యాటర్న్. అండ్ ఈ డైమండ్స్ మధ్యలో ఎలిఫాంట్స్ అండ్ ఫ్లోరల్స్, మధ్య మధ్యలో చిన్న చిన్నగా ఎలిఫాంట్స్ అండ్ ఫ్లోరల్స్ థ్రెడ్ వర్క్ వచ్చాయి. పళ్ళు కూడా చూడండి, బ్యూటిఫుల్ పళ్ళు, సింపుల్ అండ్ బ్యూటిఫుల్. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ప్లెయిన్ వైట్ బ్లౌజ్ విత్ బార్డర్స్. ప్రైస్ 950, 950 రూపాయలు. మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో, చాలా బాగుందండి కలర్ మాత్రం. ఎల్లో కావాలి అనుకుని చూస్తుంటారు కదా, హల్దీకి వాటికి వీటికి బెస్ట్ ఆప్షన్, చూస్తున్నారు కదా. సింపుల్గా స్ట్రాప్ బార్డర్, కింద వైపున బార్డర్ చూసేయండి, అరౌండ్ 8-10 inches బార్డర్, హాఫ్ వైట్ పైన థ్రెడ్ వర్క్ బార్డర్స్ అనమాట.
బాడీ పార్ట్ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్. పళ్ళు కూడా చూసేయండి, సింపుల్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి సెల్ఫ్లో ప్లేన్. ప్రైస్ 1325, 1325. నెక్స్ట్ శారీ వచ్చేసి జూట్ లెనిన్లో చూస్తున్నామండి. హాఫ్ వైట్ అండ్ బోత్ ది సైడ్స్ కలర్ఫుల్ బార్డర్, బ్లాక్, బ్లూ అండ్ గ్రీన్, సేమ్ బార్డర్స్ బోత్ ది సైడ్స్. బాడీ పార్ట్ అంతా కూడా మంచి ప్రింటెడ్ స్టైల్. పళ్ళు కూడా చూసేయండి, కాంట్రాస్ట్లో ప్రింటెడ్ వెరైటీ. టాసిల్స్ కూడా అటాచ్డ్ వచ్చేసాయి. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ పైన ప్రింటెడ్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. ప్రైస్ మనకి 500 పడుతుంది. ఆఫీస్ వైర్కి అన్నిటికీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అస్సలు మిస్ చేసుకోవద్దండి శారీ. హోప్ శారీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి, ఈజీగా శారీ విన్ అవ్వచ్చు. అండ్ ఈ శారీస్ డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనకి అశోక్ నగర్ అండ్ అలాగే కొత్తపేట్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంటాయి. స్టోర్ విజిట్ చేసిన వాళ్ళకి 60%, ఆన్లైన్లో పర్చేస్ చేసుకున్న వాళ్ళకి 50%. ఇమీడియట్గా స్క్రీన్ షాట్ పంపించేసి వాట్సాప్ ద్వారా పర్చేస్ చేసేసుకోండి. అండ్ మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఎపిసోడ్లో అలాంటి వాటితో మీ ముందుంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.